కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో పేద ప్రజలపై పెనుభారం పడుతుందని విశాఖ డీసీసీ అధ్యక్షులు బోగిరమణ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించే విధంగా పాలకుల మనసుల్ని మార్చాలంటూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని దుర్గాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. అనంతరం బోగిరమణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడు తిండి గింజలను కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాడని కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై పెనుభారాలు మోపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉందని అన్నారు. కరోనా కష్టకాలంలో తల్లిదండ్రులు కుటుంబ పెద్దలను కోల్పోయి అనాథులైన వారిని ఆదుకోవాలని వారికి ఆర్థికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయపడాలని ఆయన కోరారు. ఏడో తేదీ నుంచి పదహోడు తేదీ వరకు కూడా మా ప్రీతం నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సాకే శైలి గారు పిలుపు మేరకు ఆయా గ్రామాల్లో మండలాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుపుతూ అలాగే ఎస్కోట రోడ్డుల్లో ఈరోజు నిత్యావసర ధరలు పెట్రోలు డీజిలు చెత్తపై ట్యాక్స్ ఇంటి పన్ను ఇలాగా అనేక రకాలుగా కరోనా బారిన పడి వేలాది లక్షలాది మంది ఇబ్బంది పడుతున్న సమయంలో ధరలు పెంచడం కేంద్ర రాష్ట్రాలు మూడు వైఖరి. ఖచ్చితంగా ధరలు తగ్గించాలని మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సోనియా గాంధీ గారు మా పిసిసి అయినటువంటి సగ సైనిక మేరకు ఈ రోజున అమ్మవారిని వేడుకొని ప్రజలకి న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి మా నాయకులు కార్యకర్తలు కూడా కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టి అమ్మవారి ఆశీస్సు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధరలు తగ్గించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలుగు బలహీన వర్గానికి ఆశలు చూద్దండి. కాంగ్రెస్ పార్టీ పెద్దల పార్టీ. పెద్దల గురించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అనునిచ్చు కష్టపడుతూనే ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపదానికి ఆయా గ్రామాల్లో మండలాలకు కూడా కార్యకర్తలు భారీ ఎత్తున కృషి చేసి బలోపతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆంధ్రప్రదేశ్ నాంది. అలాగే ప్రజలకు ఈరోజు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప ప్రాంతీయ పార్టీ వాళ్ళు జరగదని ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంది. ఇంతూ కరోనా చెప్పుతున్నప్పటికి కూడా గ్యాస్ ధరలు చూస్తే 7 సార్లు పెంచారు. డీజిలు పెట్రోలు నిత్యావసర వస్తువులకు కూడా భారీ ఎత్తున రెక్కలు పెంచుతూ పోతూనే ఉంది. ఇలా చేస్తే సామాన్య వ్యక్తి ఎలా బతకాలనే పరిస్థితి ఈరోజు ఇబ్బంది పడుతున్న వైద్యులను కూడా చూస్తూనే ఉన్నాం. తక్షణమే కాంగ్రెస్ పార్టీ పోరాడి ప్రజలు న్యాయం చేసే వరకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రానున్న రోజుల్లో రేపు 17వ తేదీ వరకు కూడా ఇంకా గ్రామాల్లో వెళ్ళి గ్రామ సమస్యలు ప్రజలకి వినిపించి ప్రజల సమస్య తెలుసుకొని మేము ఇచ్చే మెమోరాండం రాసుకొని ప్రజలకి మేము తెలియజేసింది ఒక విషయం ఏంటంటే నిత్యావసర వస్తువులు ఈ రోజున ఇంత ధరలు పెరిగినప్పటికి కూడా కనీసం చేమకుంటున్నట్టు లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇంత దౌర్భాగ్య విషయం ఒక ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తూనే ఉన్నారు. తక్షణమే